హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ రాధాకృష్ణ. ఈరోజు నా స్టైల్లో సాంబార్ చేయబోతున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అనేది చిటపటలాడిన తర్వాత వన్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిసేపు గరిటతోటి కలుపుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి ఆనియన్స్లో. ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి ఆనియన్స్ ఎలా త్వరగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టమాటోస్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తానండి. చెప్పాను కదా సాల్ట్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు గరిటతోటి కలుపుకుందామండి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత చూసారు కదండి ఎంత త్వరగా కుక్ అయ్యాయో టమాటోస్ అనేవి. ఇప్పుడు బెండకాయలని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దొండకాయ ముక్కలను యాడ్ చేద్దాము. ఇప్పుడు తినే గుమ్మడికాయ ముక్కలను యాడ్ చేద్దాము. తినే గుమ్మడికాయ ముక్కలను నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, మీరు సరిపడినన్ని తీసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకుందాము. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా గరిటతోటి కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దామండి. చూసారు కదా అప్పుడప్పుడు గరిటతోటి కలుపెడుతూ ఉండాలండి, అడుగు అనేది అంటకుండా. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గరిటతోటి కలుపుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, సరిపోలేదు సాల్ట్. ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు వెనిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేశానండి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు సాంబార్ పొడిని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. సాంబార్ పొడి వేసిన తర్వాత సాంబార్ని బాగా మరగనివ్వాలండి. అప్పుడే మంచి రుచి వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు సాంబార్ని బాగా మరగనిద్దాము. అప్పుడప్పుడు అడుగు అంటకుండా కలిపెడుతూ ఉండండి. చూసారు కదండి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.